హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మడ్రిక్ ఛానల్. చాలామంది ఆల్రెడీ పాడ్కాస్ట్ చేస్తూ ఉంటారు. చేస్తూనే ఆ పాడ్కాస్ట్కి ఇంకొంచెం ప్రమోషన్ ఉంటే, అడ్వర్టైజ్మెంట్ ఉంటే బాగుంటుంది అనుకుంటూ ఉంటారు. అయితే అలాంటి వాళ్ళకి ఒక మంచి ఆలోచన, అదేంటంటే మనకి యూట్యూబ్ ఛానల్ ఆల్రెడీ చాలామందికి ఉంది. ఈ పాడ్కాస్ట్ చేస్తున్న వాళ్ళు అదే పేరుతో యూట్యూబ్ ఛానల్ కూడా పెట్టుకుంటే ఆ యూట్యూబ్ ఛానల్ ద్వారా మనకి ప్రమోషన్స్ రావడం కానీ, లేదా ఆల్రెడీ మన దగ్గర యూట్యూబ్ ఛానల్ ఉంటే దాంట్లో కూడా ఈ పాడ్కాస్ట్ని పబ్లిష్ చేసుకుంటే మనకి రెండు వైపుల నుంచి బెనిఫిట్ ఉంటుంది. అయితే ఈ యూట్యూబ్ ఛానల్లో మనం సాధారణంగా వీడియోస్ని మాత్రం పోస్ట్ చేస్తూ ఉంటాం. పాడ్కాస్ట్ అంటే సాధారణంగా ఆడియోని మనం రికార్డ్ చేసి పెడుతూ ఉంటాం. ఈ ఆడియోలో ఉన్నటువంటి, అంటే ఆడియో ఫైల్ రూపంలో ఉన్నటువంటి ఈ ఆడియోని మనం వీడియోలో మార్చి యూట్యూబ్లో వేసుకోవడం ఎలా, అంటే యూట్యూబ్లో కూడా నేను పాడ్కాస్ట్ చేయాలనుకుంటే ఎలా చేయొచ్చు, సో దీనికి మనం కొన్ని ఐడియాస్, కొన్ని ఐడియాస్ని చెప్పుకోవచ్చు. ఒకటి, మన దగ్గర ఉన్నటువంటి ఆడియోని మనం ఈ యూట్యూబ్లో కూడా వేసుకోవచ్చు. ఎలా వేసుకోవచ్చు అంటే, ఆడియో ఫైల్ని అలాగే ఉంచి ఆ ఆడియో ఫైల్ని మనం వీడియోలో కన్వర్ట్ చేసుకోవాలి. ఎలా అంటే, ఆ ఆడియోకు సంబంధించినటువంటి పిక్చర్స్ కానీ, లేకపోతే సాధారణంగా వేవ్ ఫైల్, ఏదైనా వేవ్ అంటే మనకు ఆడియో వేవ్స్ దొరుకుతూ ఉంటాయి, పిక్చర్స్ కానీ, జీఎఫ్ కానీ, లేకపోతే వీడియోస్ కానీ, ఈ వీడియోస్కి అటాచ్ చేసి మనం ఒక మంచి వీడియోని తయారు చేసుకోవచ్చు. అంటే ఆడియో అయితే రికార్డ్ అవుతూ ఉంటుంది, తర్వాత మనకి పిక్చర్లో ఏమో వేవ్స్ మాత్రం కనిపిస్తూ ఉంటాయి. అలా చేసుకోవచ్చు. లేదా దానికి కావాల్సినటువంటి పిక్చర్స్ మనకి గూగుల్లో ఫ్రీగా దొరికే పిక్చర్స్ తీసుకోవచ్చు, అంటే కాపీరైట్ ఉండకుండా అలాంటి పిక్చర్స్ని మనం, అంటే మీ పాడ్కాస్ట్కి సంబంధించినటువంటి పిక్చర్స్ని మనం పెట్టి ఒక వీడియోలాగా తయారు చేసి యూట్యూబ్లో అయితే పబ్లిష్ చేసుకోవచ్చు. ఇంకో విధంగా చెప్పాలంటే, ఒకవేళ మన దగ్గర పిక్చర్స్ లేకపోతే మన ఆడియోకి సంబంధించి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన కంటెంట్ వచ్చేసి ఏ స్పిరిచువాలిటీనో, లేకపోతే ఎడ్యుకేషన్ కానో, సైన్స్ కానో, లేకపోతే స్టోరీ కానో, లేకపోతే పర్సనల్ ఎక్స్పీరియన్స్, లేకపోతే ఎడ్యుకేషన్, ఏదైనా ఉండవచ్చు, దీనికి సంబంధించినటువంటి పిక్చర్స్ని మనమే మన కెమెరాతోనే, లేకపోతే మొబైల్ ఫోన్తో మనమే పిక్చరైజేషన్ చేసి, అంటే ఫొటోస్ తీసి, ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ స్పిరిచువాలిటీ గురించి చెప్తున్నారనుకోండి, స్పిరిచువాలిటీ గురించి ఉన్నటువంటి పాడ్కాస్ట్ మనం ఈ మందిరాలు కానీ, లేకపోతే పిలిగ్రిమ్ ప్లేసెస్ కానీ మనం షూట్ చేసేసి ఈ పిక్చర్స్ని మనం వీడియోలాగా పెట్టుకోవచ్చు. అంటే మనం చేస్తున్నటువంటి వీడియోలో ఈ పిక్చర్స్ని యాడ్ చేసి తయారు చేసుకోవచ్చు. దీని ద్వారా మనకి కాపీరైట్ బాధ కూడా తగ్గుతుంది, అసలు ఉండదు కూడా. అదేవిధంగా ఒకవేళ ఈ ఫొటోస్ తీయడం కూడా, లేకపోతే ఎడిట్ చేయడం కష్టం అనుకుంటే, ఎవరైనా డ్రాయింగ్ చేసి ఇష్టం ఉంటే, డ్రాయింగ్ చేసేవాళ్ళు అంటే ప్యాషన్ ఉన్నట్లయితే, లేకపోతే ఎవరైనా ఫ్రెండ్స్ వాళ్ళకి డ్రాయింగ్ చేసేవాళ్ళు ఉంటే, మీ పాడ్కాస్ట్కి రిలేటెడ్ డ్రాయింగ్స్ని మనం వేసేసుకునేసి, అంటే వేయించుకునేసి ఆ డ్రాయింగ్స్ని మనం వీడియోలో పెట్టుకుంటే దానికి కూడా కాపీరైట్ ఇష్యూస్ ఉండవు. మీ వీడియో చాలా బాగుంటుంది, చూసేవాళ్ళు చాలామంది ఉంటారు. ఎందుకంటే మనం అందులో చూడటానికి బాగుంటుంది, ఒక ఆర్ట్ లాగా ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే, దానికి సంబంధించినటువంటి పాడ్కాస్ట్ మనం బ్యాక్గ్రౌండ్గా వాయిస్ లాగా వస్తూ ఉంటే చాలా బాగుంటుంది. ఇది కాకుండా మనం ఒకవేళ డ్రాయింగ్ చేయడం మనకి వచ్చినట్లయితే, ఒకవేళ పాడ్కాస్ట్ రన్ అవుతూ ఉంటుంది, అంటే బ్యాక్గ్రౌండ్లో ఆడియో రన్ అవుతూ ఉంటుంది, ఫ్రంట్లో మనకి అంతే, ఫోర్గ్రౌండ్లో మనకి ఈ డ్రాయింగ్ వేస్తున్నటువంటి ప్రాసెస్ మనం అలాగే రికార్డ్ అయితే చేసి పెట్టుకోవచ్చు. ఇది కూడా చాలా బాగుంటుంది. ఇంతేకాకుండా ఇంకో రకంగా చెప్పాలనుకుంటే, అంటే ఈ ఆడియోని మనం వీడియోగా చేసే పద్ధతుల్లో ఇంకో పద్ధతి ఏంటంటే, ఓన్లీ టెక్స్ట్, మీరు చెప్తున్నటువంటి పాడ్కాస్ట్ ఏదైతే టెక్స్ట్ రూపంలో ఉందో, ఈ టెక్స్ట్నే మనం డిస్ప్లేలో పెడితే చాలా బాగుంటుంది. అంటే మనం చెప్తున్నప్పుడు టెక్స్ట్ కూడా డిస్ప్లే అవుతూ ఉంటే చాలా బాగుంటుంది. అయితే వీటినన్నిటికీ కూడా మనకి ఒక చిన్న ఎడిటింగ్ సాఫ్ట్వేర్ అయితే కావాల్సి వస్తుంది. మనకి చాలా మార్కెట్లో ఫ్రీగా ఉన్నటువంటి, మొబైల్లో లేకపోతే ల్యాప్టాప్లో మీకు ఫ్రీగా కావాల్సినటువంటి సాఫ్ట్వేర్స్ చాలా ఉన్నాయి. అంటే ఫ్రీగా దొరికే వీడియో ఎడిటింగ్ సాఫ్ట్వేర్స్ గురించి నేను చెప్తున్నాను. ఈ వీడియో ఎడిటింగ్ సాఫ్ట్వేర్ మనం ఒకటి యూజ్ చేసినట్లయితే, అప్లికేషన్ కానీ, లేకపోతే మనకి కొన్నా సరే లైసెన్స్ వర్షన్ ఏదైనా సరే మనం తీసుకున్నట్లయితే, ఈ రకమైనటువంటి ఆడియోని వీడియోగా మార్చుకోవడం చాలా ఈజీ అయిపోతుంది. సో దీనివల్ల ఏమవుతుందంటే, మీకు పాడ్కాస్ట్లో ఎలాగో లిజనర్స్ పెరుగుతూ ఉంటారు, అదేవిధంగా యూట్యూబ్లో కూడా మీకు వ్యూవర్స్ పెరుగుతూ ఉంటారు. ఒకవేళ ఆల్రెడీ మీకు యూట్యూబ్ ఛానల్ ఉన్నట్లయితే అది ఇంకా బెటర్. దాని ద్వారా మనకి రెండు వైపుల నుంచి మనకి ప్రమోషన్ అవుతుంది, మీ లిజనర్స్ కూడా పెరుగుతూ ఉంటారు, మీ కమ్యూనిటీ కూడా పెరుగుతుంది. అదేవిధంగా ఈ పాడ్కాస్ట్ చేస్తున్నప్పుడు, అంటే వీడియో రూపంలో పాడ్కాస్ట్ చేస్తున్నప్పుడు బ్యాక్గ్రౌండ్లో ఒక మంచి మ్యూజిక్ ఉంటే ఇంకా బాగుంటుంది. కాబట్టి ఇప్పుడు ఎలా అయితే మనం పిక్చర్స్ని మనం ఓన్గా తయారు చేసుకునే పద్ధతి గురించి మాట్లాడమో, సేమ్ అట్లనే మనకి కాపీరైట్ లేనటువంటి మ్యూజిక్ని మనం, అంటే మనకి యూట్యూబ్లో దొరుకుతుంది, యూట్యూబ్ లైబ్రరీలో కావచ్చు, లేకపోతే మీకు
ఈ ఆన్లైన్లో ఫ్రీగా దొరికేటువంటి ఈ మ్యూజిక్ని మనం అయితే యూజ్ చేసుకోవచ్చు. లేదా అంటే మీరే ఒకవేళ మ్యూజిషియన్ లాగా అంటే మీకు ప్యాషన్ ఉన్నట్లయితే మీరే ఒక ఫ్లూట్ కానో లేకపోతే పియానో కానో కీబోర్డ్ కానో యూజ్ చేసేసి మీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ని మీరే తయారు చేసుకోవచ్చు. సో ఈ విధంగా కూడా మనకి కాపీరైట్ ప్రాబ్లం ఉండకుండా అయితే కంటెంట్ మంచిది తయారవుతుందన్నమాట, అంటే వీడియో తయారైపోతుంది, పబ్లిష్ చేసుకోవచ్చు. సో ఈ మంచి ఐడియా ఇలాంటి ఐడియాస్ని మనం యూజ్ చేసేసి ఆడియో రూపంలో ఉన్నటువంటి మన పాడ్కాస్ట్ను ఆల్రెడీ మనకి యాంకర్లోనో లేకపోతే వేరే అదర్ ప్లాట్ఫామ్లో ఉన్నటువంటి ఈ ఆడియో రకంలో ఉన్నటువంటి ఈ పాడ్కాస్ట్ మనం వీడియోగా మార్చి యూట్యూబ్లో వేసుకున్నట్లయితే చాలా బాగుంటుంది. అయితే దీంట్లో మీ కంటెంట్ ఏదైనా కావచ్చు, ఒకవేళ మీ కంటెంట్ స్పిరిచువాలిటీ అయినా సరే, ఎడ్యుకేషన్ అయినా సరే, స్పోర్ట్స్ అయినా, సైన్స్ అయినా, ఏ రకమైనటువంటి కంటెంట్ ఉన్నా సరే మనం ఈ విధంగా అయితే ఆడియోని వీడియోలాగా కన్వర్ట్ చేసుకునేసి అంటే అప్లోడ్ చేసి యూట్యూబ్లో మనం వ్యూవర్స్ని పెంచుకోవచ్చు, వ్యూవర్స్ని లిజనర్స్ని పెంచుకోవచ్చు. అయితే ఇక్కడ కొన్ని చిన్న చిన్న చేంజెస్ చేసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే మనం పాడ్కాస్ట్ ఆడియోలు చేస్తున్నప్పుడు కొన్ని రకాల డైలాగ్స్ ఎలా ఉంటాయంటే ఓన్లీ ఆడియోకి సంబంధించి ఉంటాయన్నమాట. అంటే మీరు వింటున్నా అని చెప్పడము, అలాంటివి మనం చిన్న చిన్న ఎడిటింగ్ చేసుకున్నట్లయితే అప్పుడేమవుతుందంటే ఇది మనకి మళ్ళీ ఫ్రెష్గా అనిపిస్తుంది అన్నమాట. అంటే ఇది కేవలం వీడియో కోసం చేసినటువంటి పాడ్కాస్ట్ లాగా మనకి అనిపిస్తూ ఉంటుంది. సో ఎట్లా ఉంటుందంటే మనకి వీడియో చూస్తున్నటువంటి వ్యూవర్స్ కూడా మనము దృష్టిలో పెట్టుకునేసి మనం ముందుగానే ఆడియో రికార్డ్ చేసుకున్నట్లయితే మనకి ఆడియో వైపు వీడియో వైపు రెండుగా కూడా మనకి యూజ్ అవుతుందన్నమాట. కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే సేమ్ కంటెంట్ని వీడియో పాడ్కాస్ట్ లాగా చేస్తూ ఉంటారు. అయితే దీనికి కంప్లీట్గా మళ్ళీ కొత్త ప్రాసెస్ వీలు అవుతుందన్నమాట, అంటే కొత్త ప్రాసెస్ చేయాల్సి వస్తుంది. ఎలా అంటే దీనికి ఒక మనకి కెమెరా కానీ మొబైల్ కానీ కావాల్సి వస్తుంది. తర్వాత డిస్కస్ చేయడానికి ఒకరు లేదా ఇద్దరు కావాల్సి వస్తుంది. అంటే మళ్ళీ కొత్తగా మీ ఆడియో కానీ లేకపోతే వీడియో కానీ క్రియేట్ చేయడానికి మనం తయారు చేసుకోవాల్సి వస్తుంది అన్నమాట. అంటే ఒక మైక్రోఫోన్ కావచ్చు, మళ్ళీ తర్వాత మొత్తం మళ్ళీ ఒక వీడియో క్రియేట్ చేసినట్టుగా ఉంటుందన్నమాట. ఇలా కాకుండా ఆడియోని మాత్రమే మనం వీడియోలాగా చేసుకోవాలనుకుంటే ఈ పద్ధతులన్నీ మీరైతే ఫాలో అవ్వచ్చు. అందుకే మనం ముందు అనుకున్నట్లుగా మన పాడ్కాస్ట్లో రెండు రకాలు ఉంటాయి, ఒకటి వీడియో పాడ్కాస్ట్, రెండోది ఆడియో పాడ్కాస్ట్. సో ఏది మీకు కావాలని మీరు ముందు సెలెక్ట్ చేసుకునేసి దానికి సంబంధించినట్లుగా మనం ఆడియోని రికార్డ్ చేయడం జరగాలన్నమాట. సో ఒకవేళ మీరు వీడియో పాడ్కాస్ట్ తీసుకున్నట్లయితే సేమ్ వీడియో పాడ్కాస్ట్లో ఉన్నటువంటి ఆడియోని తీసుకునేసి మళ్ళీ కావాలంటే మన యాంకర్లో కానీ వీటిల్లో మనం పబ్లిష్ అయితే చేసుకోవచ్చు. ఈ మధ్య మనం చూస్తున్నాం ఈ స్పాటిఫైలో మనకు వస్తున్నటువంటి ఒక చిన్న అడ్వర్టైజ్మెంట్ మనం చూసినట్టయితే అందులోనే మనం వీడియో పాడ్కాస్ట్ లేదా ఆడియో పాడ్కాస్ట్ రెండూ అప్లోడ్ చేయడానికి అవకాశం అయితే ఉంది. అంటే మనం వీడియో పాడ్కాస్ట్, ఆడియో పాడ్కాస్ట్ రెండు కూడా ఒకటే వెబ్సైట్లో మనం వేసుకోవచ్చు అన్నమాట. కాకపోతే ఎప్పుడైతే మనం ఓన్లీ ఆడియో పాడ్కాస్ట్ రికార్డ్ చేసినప్పుడు దాన్ని వీడియోగా మార్చాలనుకుంటే మాత్రం మనం మళ్ళీ తప్పకుండా ఈ పిక్చర్స్ కానీ లేకపోతే దానికి కావాల్సినటువంటి బ్యాక్గ్రౌండ్ కానీ లేకపోతే వేవ్స్ కానీ లేకపోతే డ్రాయింగ్ కానీ ఏదో ఒక రకమైనటువంటి టెక్స్ట్ కానీ ఏదో రకంగా మనం దాన్ని కొద్దిగా చేంజ్ చేసుకునేసి కొద్దిగా ఎడిటింగ్ చేసి మనం యూట్యూబ్లో పబ్లిష్ అయితే చేసుకోవచ్చు. ఓకే, సో ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో వాచ్ చేయదు. తప్పకుండా ఛానల్ యొక్క గ్రోత్ పెంచుదాం. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ చేయండి. మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాం. నమస్తే.